జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో జిల్లాలో పంట దిగుబడి పెరిగిందని ఆయన తెలియజేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పలు గ్రామాలలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. నరసింహునిపేట గ్రామంలో రేషన్ షాప్ను ప్రారంభించారు. అనంతరం కీచులాటపల్లి గ్రామంలో 10 లక్షల అంచనా వ్యయంతో, రాజారాంపల్లి గ్రామంలో 30 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఎల్లాపురం గ్రామంలో 40 లక్షల సీసీ రోడ్ల నిర్మాణానికి 16 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. మండలంలో సుమారు 1 కోటి 12 లక్షల అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఎల్లాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టుతో జగిత్యాల జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 120,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా దిగుబడి అయిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు రాష్ట్రంలో కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉన్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 26 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాములను ఏర్పాటు చేశామని చెప్పారు. నూతనంగా ప్రతి నియోజకవర్గానికి 40,000 మెట్రిక్ టన్నుల గోదాముల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో తమ కిడ్నీ బ్యాంకులో దాచుకున్న 2,500 రూపాయలను సీఎం సహాయ నిధికి అందించిన ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మదనపల్లి సిద్ధార్థ గౌతమ్ను అభినందించారు. తాము సైకిల్ కొనుక్కోవడానికి డబ్బులు దాచుకున్నామని తెలుపగా, మంత్రి తన సొంత డబ్బులతో పిల్లలకు 2 సైకిళ్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, ఎంపీపీ గోలి శోభ సురేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల గంగాధర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నగవత్ తిరుపతి నాయక్, కోఆప్షన్ మెంబర్ ఎండీ రహీం, సింగిల్ విండో చైర్మన్లు మంత్రి వేణుగోపాల్, కర్రా భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా రాష్ట్రం అంతటా కూడా మరి సాగునీటికి ఇబ్బంది లేకుండా, రైతులకు కరెంటుకు ఇబ్బంది లేకుండా, రైతులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఏర్పాటు చేయడం వల్ల తిరిగి మీదికెళ్ళి రైతులు పంట సమయంలో పైసలకు ఇబ్బంది పడద్దు, వాళ్ళు మంచిగా అయితే రేపటి కాల ఇవన్నీ పెద్ద లెక్క కాదు, అన్ని విధాలు బాగుంటారనే ఉద్దేశంతో వాళ్ళకి ఇంత పెట్టుబడి సాయం చేసి అదేవిధంగా మరి అన్ని సౌకర్యాలు చేయడం వల్ల మనకు ఈ జగిత్యాల జిల్లాలో పోయిన మన వ్యవసాయ పంటకు 120,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పెరిగింది ఎక్కువ. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆచరణ విధానంతో ఇలా రైతులకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరి ఒక రైతులకు గోదాములు లేవు. మనం తెలంగాణ వచ్చే నాటికి గోదాము ఎంత ఉండే అంటే కెపాసిటీ 4 లక్షల మెట్రిక్ టన్నులు పెట్టుకునే కెపాసిటీ ఉండే. ఇవాళ మనం వచ్చి ఎన్ని రోజులైంది,